ఈ వీడియోలో నేను మీకు ది బ్రోగ్లీస్ హైపోథీసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ హైపోథీసిస్లో ది బ్రోగ్లీ అనే సైంటిస్ట్ మనకి ఏం చెప్పాడంటే, మ్యాటర్ ఉంటుంది కదా, మ్యాటర్ అనేది డ్యూయల్ నేచర్ అని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పి ఈ సైంటిస్ట్ అనేది చెప్పాడు అన్నమాట. ఇక్కడ డ్యూయల్ నేచర్ అంటే వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్. సో మ్యాటర్ అనేది సమ్టైమ్స్ వేవ్ కింద బిహేవ్ చేస్తే సమ్టైమ్స్ పార్టికల్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఈ డి బ్రోగ్లీ సైంటిస్ట్ అనేది ప్రపోజ్ చేశాడు. ఇది దేని మీద బేస్ అయ్యి చెప్పాడు అని చెప్పేసి అనుకుంటే కనుక, ఫస్ట్ పాయింట్ వచ్చి నేచర్లో సిమెట్రీ. సో ఇక్కడ నేచర్ అనేది ఎప్పుడూ ఒకదానికొకటి మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చి నేచర్లో సిమెట్రీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి యూనివర్స్ ఉంటుంది కదా, మన ఎంటైర్ యూనివర్స్ అనేది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ అనమాట. సో యూనివర్స్ అనేది దేంతో తయారు చేయబడిందంట, మ్యాటర్ అండ్ రేడియేషన్. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఇక్కడ రేడియేషన్ అని దానికి డ్యూయల్ నేచర్ ఉంటుందన్నమాట, అంటే వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది. సో ఇక్కడ నేచర్లో సిమెట్రీ అంటున్నాం కదా, సో ఇక్కడ రేడియేషన్కి డ్యూయల్ నేచర్ ఉంటే మ్యాటర్ కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది కదా. సో ఇలా ఊహించి ఈ డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ ఈ థియరీ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మ్యాటర్, మ్యాటర్ అంటే ఏంటి, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టినీ పార్టికల్స్, అది అందరికీ తెలుసు. సో ఆ పార్టికల్స్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఫోటాన్స్ అండ్ సో ఆన్. సో ఇక్కడ పార్టికల్స్ అంటే ఇవన్నమాట, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఫోటాన్స్ అండ్ సో ఆన్. సో ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ పార్టికల్స్ అనేవి వేవ్లా కనుక మూవ్ అయితే మనం వాటిని ఏమంటామంటే డి బ్రోగ్లీస్ మ్యాటర్ వేవ్ అని చెప్పేసి అంటాం. సో దానికి డెఫినేషన్ ఒకసారి రాసుకుందాం. అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ హైపోథీసిస్, ది మూవింగ్ పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది, వేవ్ కింద కదా, ఈజ్ అసోసియేటెడ్ విత్ వేవ్. దాన్నే ఏమంటాం, ఈజ్ కాల్డ్ డి బ్రోగ్లీస్ మ్యాటర్ వేవ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ వేవ్ అంటున్నాం కాబట్టి దానికి కంపల్సరీ వేవ్ లెంగ్త్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డి బ్రోగ్లీస్ మ్యాటర్ వేవ్కి లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే హెచ్ బై ఎంవి. సో ఇది దీని వేవ్ లెంగ్త్ ఫార్ములా. ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, దట్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻²⁴ సెకండ్స్ అనమాట. అంటే ఇక్కడ మాస్ వచ్చి ఎం అంటే మాస్ ఆఫ్ ది మూవింగ్ పార్టికల్ అండ్ వి వచ్చి వెలాసిటీ అనమాట. ఇప్పుడు మనం ఈ వేవ్ లెంత్కి డెరివేషన్ అనేది చూద్దాం. డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ డెరివేషన్. ఇప్పుడు మనం బై ప్లాంక్స్ థియరీ ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఫోటాన్ అనేది తీసుకుంటున్నాను. సో ప్లాంక్స్ థియరీ ప్రకారం ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వచ్చి ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇక్కడ ఈ అంటే ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్, హెచ్ అంటే కనుక ప్లాంక్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ కాల్డ్ 6.625 ఇంటూ 10⁻³⁴ సెకండ్స్ అనమాట. అండ్ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ న్యూ ఈక్వల్ టు సి బై లాంబ్డా అంటే వెలాసిటీ బై
వేవ్ లెంగ్త్ అన్నమాట. సో యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండ్ అనేది ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ ప్రకారం దీని ప్రకారం మనకి ఏం తెలుసు అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ అని చెప్పేసి మనకు తెలుసు. సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, ఫ్రమ్ 1 అండ్ 2. ఇప్పుడు ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేద్దాం. చేస్తే హెచ్సి బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్, ఇక్కడ సి సి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, హెచ్ బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంసి అవుతుంది. సో ఎంసి. ఇప్పుడు నాకు ఏం కావాలి, వేవ్ లెంగ్త్ కావాలి. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడికి వస్తుంది అనమాట, హెచ్ బై ఎంసి. బట్ ఇక్కడ ఏంటంటే ఎం అంటే మాస్ ఆఫ్ ది ఫోటాన్, ఇక్కడ సి అంటే వెలాసిటీ ఆఫ్ ద ఫోటాన్. కానీ నాకు ఇక్కడ పార్టికల్ వేవ్ది కావాలి. అదే దేంది కావాలంటే పార్టికల్ది కావాలి. సో నాకు ఆ మెటీరియల్ పార్టికల్ యొక్క ఈక్వేషన్ ఎలా రాసుకుంటానంటే, లెట్ ఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్ అన్నమాట, అండ్ వి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ మెటీరియల్ పార్టికల్ అని తీసుకుంటే ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవీగా చేంజ్ అవుతుంది. అండ్ మనకు తెలుసు మొమెంటం, మొమెంటం పి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్పి. సో ఈ ప్లేస్లో మనం ఏమేమి రాసుకోవచ్చు అంటే పి అని రాసుకోవచ్చు మొమెంటం. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫ్రమ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అనమాట. సో ఇప్పుడు మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ వేవ్ లెంత్ని చూసుకుందాం. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. ఇప్పుడు ఈ పార్టికల్ ఉంది కదా, అంటే మూవింగ్ పార్టికల్, ఈ పార్టికల్ అనేది మూవ్ అవుతుంది. సో దీనికి ఏ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు అందరికి తెలుసు హాఫ్ ఎంవీ స్క్వేర్ అని తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎంతో ఇంటూ చేసి ఎంతో డివైడ్ చేస్తున్నా. చేస్తే ఎం స్క్వేర్ కదా, ఇది వి స్క్వేర్. సో మొత్తం రాసుకుంటే ఎంవీ హోల్ స్క్వేర్ బై 2m. మనం ఆల్రెడీ ఎంవీ అంటే ఏమనుకున్నాం, మొమెంటం. సో దట్ ఈక్వల్ టు పి స్క్వేర్ బై 2m, అంటే ఎనర్జీ ఈక్వల్ ఏమొచ్చింది, పి స్క్వేర్ బై 2m వచ్చింది. దట్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు పి స్క్వేర్ కావాలి, పి స్క్వేర్ అంటే ఎటువైపుకి వెళ్తే ఇంటూ అవుతుంది, పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2me. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 2me. ఇప్పుడు మనం మూవింగ్ పార్టికల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దానికి ఛార్జ్ అనేది ఇచ్చామనుకోండి, అంటే మూవింగ్ పార్టికల్ ఎలా చేంజ్ అయింది, ఛార్జర్ పార్టికల్గా చేంజ్ అయింది. ఛార్జర్ పార్టికల్, ఛార్జర్ పార్టికల్కి ఏముంటుంది, ఛార్జ్ ఉంటుంది. ఈ ఛార్జ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, బై గివింగ్ ఇట్స్ వోల్టేజ్ వి. సో ఇక్కడ మనం ఈ అనేది ఎలా చెప్పచ్చు అంటే క్యూవి కింద చెప్పచ్చు. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2m క్యూవి. సో ఇక్కడ పి వచ్చింది కదా, ఈ పిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ల్యాండా వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ బై పి కదా, పి అంటే రూట్ ఆఫ్ 2m క్యూవి. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఛార్జర్ పార్టికల్కి చెప్పాం. ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్, ఇప్పుడు మనం దేనికి చెప్తామంటే కనుక ఈ మెటీరియల్ పార్టికల్ ఉంది కదా, మెటీరియల్ పార్టికల్ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఈ మెటీరియల్ పార్టికల్ అనేది ఎక్కడుంది, థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఉంటే కనుక ఇక్కడ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఈక్వల్ టు 3/2 kT అవుతుంది. ఇక్కడ కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్.
that equal to 1.38 into 10 to the power of minus 23 joule per kelvin అవుతుంది. సో ఇక్కడ ఈ అనేది వచ్చింది కదా, ఈని మనం ఏం చేస్తాం, ఈలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 2 MU ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఆఫ్ 2 M, ఈ ప్లేస్లో 3/2 KT. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 3 MKT. సో దిస్ ఈజ్ అబౌట్ డి బ్రోగ్లీస్ హైపోథీసిస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్.